హలో అండి వెల్కమ్ టు మనసుకి మాటలు వస్తే నేను శైలజ ఈరోజు ఈ వీడియోలో పింపుల్స్ని చాలా ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అనే దాని గురించి చూద్దామండి సో పింపుల్స్ని బాగా ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి మాత్రం గంధం చాలా బాగా ఉపయోగపడుతుందండి సో దానిలో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి టాక్సిన్ ని అటాక్ చేసి చాలా బాగా క్యూర్ చేస్తాయన్నమాట సో మనం పింపుల్స్ కోసం చాలా ఇబ్బంది పడుతూ కెమికల్ టాక్సిక్ ఫేస్ వాషెస్ ఏవైతే ఉన్నాయో అవి క్యూర్ చేయడం ఏమో కానండి టెంపరీగా స్కిన్ని పాడు చేస్తాయన్నమాట మాత్రం చెప్పొచ్చండి హండ్రెడ్ పర్సెంట్ సో ఇది అప్లై చేసేటప్పుడు మాత్రం దయచేసి వేరే కెమికల్స్ ఫేస్కి అప్లై చేయకుండా చూసుకోండి సో మీరు వేరే కెమికల్స్ యూజ్ చేస్తూ దీన్ని అప్లై చేసినా సరే అంత ఎఫెక్టివ్గా అయితే ఇది పనిచేయదండి సో లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దామండి సో ఫస్ట్ ఫేస్ క్లీనింగ్ రొటీన్ గురించి చెప్తున్నాను మీది కనుక డ్రై స్కిన్ అయితే కనుక కూల్ మిల్క్తో ఫేస్ని క్లీన్ చేసుకోండి ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే రోజ్ వాటర్తో క్లీన్ చేసుకోండి సో దానివల్ల ఏంటంటే పోర్స్ అనేవి ఓపెన్ అయ్యి డర్ట్ ఏదైతే ఉందో ఆ ఫేస్లో అది మొత్తం కూడా తీసేస్తుందండి ఓకేనా అండ్ అలాగే శాండిల్వుడ్ ఏదైతే మన దగ్గర మీ దగ్గర ఏమంటారు గంధం చెక్కు ఉంటుంది కదండి సో గంధం చెక్క సానా ఉంటే మాత్రం ట్రెడిషనల్ మెథడ్లో ఇంట్లోనే మీరు ఒక పేస్ట్ లాగా రబ్ చేసి చక్కగా ఒక పేస్ట్ లాగా ఫామ్ అవుతుందండి సో దాన్ని గంధం తీసుకుని యూజ్ చేసుకోండి లేదండి మాకు ఆ ఫెసిలిటీ లేదు అంటే మనకి మార్కెట్లో మంచి అంటే అందులో కూడా కెమికల్ ఫ్రీ శాండిల్ పౌడర్స్ ఉంటాయండి సో వాటిని మీరు ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో లేదంటే సూపర్ మార్కెట్లో సో కెమికల్ ఫ్రీ శాండిల్ వుడ్ పౌడర్ని తీసుకొచ్చి మీరు ట్రై చేయవచ్చు ఓకేనా సో మనం ఏదైతే పేస్ట్లా చేసుకుంటామో ఆ పేస్ట్లా చేసుకున్న దాన్ని కొంచెం వాటర్ యాడ్ యాడ్ చేయాలండి వాటర్ యాడ్ చేసి పేస్ట్లా చేసుకోండి ఇందులో కొంచెం పించ్ ఆఫ్ టర్మరిక్ పసుపుని యాడ్ చేయాలన్నమాట సో కుదిరితే ఆ పసుపు కూడా అండి చాలా మార్కెట్లో మీకు తెలిసిందే ప్రతిదీ కూడా కెమికల్ ఓరియంటెడ్గా వస్తున్నాయి సో ఆ పసుపుని కూడా ఇంట్లో పట్టించుకుని బయట పట్టించుకుంటాం కదండి మిల్లులో అది దొరుకుతుందేమో ట్రై చేయండి లేదు అంటే అది కూడా కెమికల్ ఫ్రీ ఉన్న దాన్ని దయచేసి ఇంగ్రీడియంట్స్ చదివి తీసుకున్న దాన్ని యాడ్ చేయండి ఓకేనా సో అదండి ఇందులో పించ్ ఆఫ్ టర్మరిక్ని యాడ్ చేయాలి సో డ్రై స్కిన్ అయితే చెప్పాను కదా కూల్ మిల్క్ని యాడ్ చేయాలండి కొంచెం అలాగే ఆయిలీ స్కిన్ అయితే వాటర్ని యాడ్ చేయండి పేస్ట్లా చేసేసుకోండి సో ఇది ఏ పేస్ట్ అయితే ఉందో ఇది మంచి హీలింగ్ ఫేస్ మార్క్ మాస్క్ లాగా మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి సో వైట్ శాండిల్వుడ్ పౌడర్ అని మార్కెట్లో దొరుకుతుందండి కెమికల్ ఫ్రీ అనమాట సో దాన్ని తీసుకుంటే ఇంకా మంచిది ఒక ఫేస్ మాస్క్ లాగా పింపుల్స్ ఉన్న చోటైనా అప్లై చేసుకోవచ్చు లేదు ఫేస్ మొత్తం అప్లై చేసుకున్నా ఇంకా చాలా మంచిదండి ఓకేనా దాన్ని ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేసేయండి ఫేస్కి అప్లై చేసుకున్నాక సో ట్వంటీ మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకోండి సో వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అండి కుదిరితే మాయిశ్చరైజర్ కూడా ఇంట్లోనే తయారు చేయడానికి ట్రై చేయండి సో నేను ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తానండి మాయిశ్చరైజర్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ డ్రై స్కిన్ వాళ్ళు కోకోనట్ ఆయిల్ని మనం ఏదైతే ఉందో మీది డ్రై స్కిన్ అయితే ఫేస్ వాష్ తర్వాత కోకోనట్ ఆయిల్ని అప్లై చేయండి లేదు ఆయిలీ స్కిన్ అయితే గనక అలోవిరా జెల్ని మాయిశ్చరైజర్ కింద అప్లై చేయండి అంతేనండి ఇంకెటువంటి కెమికల్స్ కూడా దయచేసి మీ ఫేస్కి అప్లై చేయొద్దు అండ్ ఇవన్నీ కూడా చాలా స్లో ప్రాసెస్ అండి మీకు వన్ డే టూ డేస్లో రిజల్ట్స్ రావాలి అంటే మాత్రం రావన్నమాట ఎందుకంటే మనం కెమికల్స్ లేకుండా చక్కగా ఇంట్లోనే ఎంతో ఎఫర్ట్స్ పెట్టి మనం ఇదంతా చేస్తున్నాం సో మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నామో పేషెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా సో స్లోగా రిజల్ట్స్ అయితే వస్తాయండి ఈ మధ్యలో మీరు ఎటువంటి కెమికల్స్ అయితే యూజ్ చేయొద్దు సో ఇదే విధంగా మీరు అప్లై చేస్తూ ఉండండి డైలీ ఓకేనా అండ్ ఇంకొక విషయం ఏంటంటే పింపుల్స్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం మిడిల్ ఆఫ్ ద డే అండి ట్వెల్వ్ నుంచి ఫోర్ మధ్యలో సన్లైట్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ఓకేనా అండ్ అలాగే ప్రతి చాలా మంది ఏం చేస్తారంటేనండి పింపుల్స్ ఉన్నప్పుడు మాటి మాటికి మన హ్యాండ్స్ అనేవి పింపుల్స్ మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి సో దయచేసి టచ్ చేయొద్దండి పింపుల్స్ని మాత్రం డోంట్ టచ్ ఫేస్ అనమాట అండ్ అలాగే కుదిరితే ఎటువంటి స్ట్రెస్ లేకుండా హెల్తీగా ఉండడానికి చూడండి స్ట్రెస్ ఉన్నా సరే ఆ ఎఫెక్ట్ మొత్తం కూడా మన మీదే పడుతుందండి సో డైలీ వర్కౌట్స్ చేయడం స్ట్రెస్ ఫ్రీగా ఉండడం అండ్ కొంచెం హీటింగ్ అనమాట ఏదైతే మన బాడీకి ఎక్కువ హీట్ చేస్తాయో లైక్ అంటేనండి స్పైసీ ఫుడ్స్ కావచ్చు గార్లిక్ అనమాట సో అలాంటివి కొంచెం అవాయిడ్ చేయడానికి తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా చెప్పాలి అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే మాత్రం మంచి రిజల్ట్స్ చూస్తారనమాట ఓకేనా సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో అయితే సో తప్పకుండా మీరు పింపుల్స్ రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ స్టెప్స్ వైజ్గా మీరు ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్స్ చూస్తారండి బట్ ఏదైనా మనకి పైన అప్లై చేసేది కాదండి ఇంటర్నల్గా రావాలి సో ఇంటర్నల్గా రావాలి అంటే చెప్పాను కదా హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి జంక్ ఫుడ్స్ స్పైసీ ఫుడ్స్ సాల్టీ ఫుడ్స్ చాక్లెట్స్ అన్నీ కూడా బ్యాన్ చేసేసేయండి ఓకేనా హోప్ అండి ఈ వీడియో మీకు యూస్ అయిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మరిన్ని హెల్త్ అండ్ బ్యూటీ వీడియోస్ కోసం కెమికల్ ఫ్రీ న్యాచురల్ టిప్స్ కోసం మనసుకి మాటలు వస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ ఈ వీడియోలో యూజ్ చేసిన ప్రొడక్ట్స్ని నియర్ బై షాప్లో దొరుకుతాయండి అలాగే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి సో మీకు ఈజీగా ఉండడం కోసం ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు సో అన్ని ఇంగ్రీడియం చెక్ చేసి మాక్సిమం నాచురల్ ప్రొడక్ట్స్ మాత్రమే సజెస్ట్ చేశాను నేను డిస్క్రిప్షన్ లో ఓకే థ్యాంక్ యూ వాన్స్ అగైన్ అండి